రేపు వస్తుందో రాదో తెలీదు ఈరోజు ఈ క్షణం ఆనందించు ఆస్వాదించు మిత్రమా జీవితం ఒక తరం పాటే ఉంటుంది మంచి పేరు చిరకాలం ఉంటుంది మిత్రమా జీవితం పారే నదిలాంటిది ఒకే చోట ఆగిపోతే మురి నీరు మురికిగా అవుతుంది జీవితం కూడా అంతే మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలము మిత్రమా ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది మిత్రమా మంచివారు ఎప్పుడూ ఎప్పుడు మొండిగానే ఉంటారు ఎందుకంటే వారికి నటించడం తెలియదు కనుక కోపం పది వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు వెయ్యి వ్యాధులను నయం చేస్తుంది మిత్రమా అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి ఒక అర్థం లాంటి వాడే మనల్ని మనమే అందులో చూసుకుంటాము మిత్రమా నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది మిత్రమా మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు దీని అర్థం తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను మిత్రమా డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు మిత్రమా చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు అబద్ధం ఆడలేక మోసం చెయ్యలేక మిత్రమా విద్య వివేకం మరియు పరిజ్ఞానం బావిలో నీలలాంటివి తరగడి నిధులు వాడుతున్నా కొద్దీ ఊరుతూనే ఉంటాయి మిత్రమా రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే అవుతుంది మిత్రమా ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు మిత్రమా విజయం ఎప్పుడు ఉత్తమ గురువు కాలేదు నువ్వు ఏమిటో నీకు ఎవరేమిటో ఓటమి తెలుపుతుంది మిత్రమాం మనుషులు ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది అంతేగాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది మిత్రమాం దాచి దాచి ఏం చేస్తావు ఎలా తీసుకుపోతావు ఎక్కడికి తీసుకుపోతావు శవం మీద కప్పే గుడ్ గుడ్డకు జేబు కూడా ఉండదేమో మిత్రమా అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించవలసిన అవసరమే లేదు మిత్రమా తూటాకు కంటే శక్తిమైనది మాట ఒక మాటతో సంబంధం పెంచుకోవచ్చు అదే ఒక మాటతో ఉన్న బంధాన్ని తెంచుకోవచ్చు మిత్రమా చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు మిత్రమా మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవరికి తెలియదు మిత్రమా గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతుంది కొందరు దాన్ని కన్నీల రూపంలో చూపిస్తే మరికొందరు చిరునవ్వు రూపంలో దాచుకుంటారు తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాము కానీ అదే తాబేలును నీళ్ళల్లో వదిలేస్తే పట్టుకోగలమా మిత్రమా ఉండవలసిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు ఒక మంచివాడు తన్మతై అయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటై ఉండాలి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు మిత్రమా పనిని ప్రేమించు గెలుపు ఓటములను ప్రసక్తి పక్కన పెట్టు చేసే పనిలో ప్రశాంతత వెతుకు మనసు నిర్మలం అవుతుంది మిత్రమా జీవితం సంపూర్ణం అవుతుంది విజయం ఎప్పుడు మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది మిత్రమా ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది మిత్రమా విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచెయ్యడం ఉత్తమం సరైనది అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం మిత్రమా నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది మిత్రమా అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యకండి మిత్రమా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడు వృద్ధా పోవు మిత్రమా దేవుడి ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు వంద కేజీల ధాన్యం బస్తాలను మొయ్యగలిగే వ్యక్తి దానిని కొనలేడు అలాగే దానిని కొనగలిగే వ్యక్తి దానిని మొయ్యలేడు మిత్రమా ఆకాశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది మరియు బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది మిత్రమా ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపులో చేసుకునే గుణాన్ని అలవర్చుకో మిత్రమా నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉంటుందో ఆ ఇష్టం వల్ల వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా ఉంటుంది మిత్రమా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు కొత్త విషయాలను తెలుసుకునే విద్యార్థిగానే ఉంటుంది అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది మిత్రమా మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి మిత్రమా నువ్వు పెళ్ళైన ఆడదానితో సంబంధం పెట్టుకునే ముందు ఒకసారి నీ ఇంట్లో ఉన్న నీ భార్య కూడా సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించు అదే నీ కలుషితమైన ఆలోచనలు శుద్ధి చేస్తుంది మిత్రమా తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు నువ్వు ఎలా పెరిగేవు అనేదే ముఖ్యం ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం మరియు తెలివి ఆధారపడి ఉంటాయి మిత్రమా గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలమేమో కానీ విలువలేని చోట ఒక క్షణం కూడా నిలబడలేము మిత్రమా సంతృప్తి లేనివాడికి కోటి రూపాయలు దొరికిన దండగే సంతృప్తి ఉన్నవాడికి వంద రూపాయలు సంపాదించిన పండగే అవుతుంది మిత్రమాం జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడు ఆనందంగా ఉండగలడు మిత్రమాం మనసుకి ఆశ ఎక్కువగా దేనినైనా కావాలంటుంది కాలానికి అనుభవం ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది మిత్రమా నిన్ను నిజంగా ప్రేమించని వారు ఈ మూడు పనులు చేస్తారు ఒకటి మీతో ఎప్పుడూ కోపంగా ఉండరు రెండు మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు మిత్రమా మూడు మీతో ప్రయోజకరంగానే ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు మిత్రమా మీకు ఎప్పుడైనా నేను బలహీను మరియు పేదవాణ్ణి ఏమీ సాధించలేను అనే భావన కలిగితే ఒక రాత్రి దోమలు ఉన్న గదిలో నిద్రించి చూడు అంతా నీ బలహీనతమై దోమ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టగలదో మీకు అర్థమవుతుంది మీ బలం మీకు తెలుస్తుంది మిత్రమా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు